ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సిడ్నీలోని రెండు బీచ్ల్లో అనుమానాస్పదంగా ఉన్న నల్లని బంతులు భారీ సంఖ్యలో చూశాయి వాటి వివరాలు తెలియకపోవడంతో నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ఆ రెండు బీచ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు గోల్ఫ్ బంతి ఆకారంలో ఉన్న ఆ నల్లని బంతుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సిడ్నీలోని రెండు బీచ్లలో అనుమానాస్పదంగా ఉన్న నల్ల బంతులు భారీగా కనిపించాయి గోల్ఫ్ బంతి ఆకారంలో ఉన్న ఆ నల్ల బంతులు పర్యాటకులతో నిత్యం కిటకిటలాడే కూగీ బీచ్లో కనిపించినట్లు స్థానిక మేయర్ డైలాన్ పార్కర్ పేర్కొన్నారు బే బీచ్ వద్ద కూడా ఇలాంటి వాటినే అధికారులు గుర్తించారు వింతైన బంతుల వివరాలు తెలియకపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ రెండు బీచ్లను తాత్కాలికంగా అధికారులు మూసివేశారు బీచ్లలో అనుమానాస్పదంగా ఉన్న ఆ బంతులు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు కొన్ని పక్షులు వాటిని పొడిచి తినేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు చమురు వ్యర్థాలు సముద్రపు నీటితో కలిసి ఇలా బంతులుగా తయారై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు మంగళవారం రాత్రి నుంచి ఈ రెండు బీచ్ల నుంచి అనుమానాస్పదంగా ఉన్న ఆ నల్లని బంతులను సిబ్బంది తొలగిస్తున్నారు